వెల్కమ్ టు వైఫై టీవీ. ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన హైదరాబాద్ కోల్కత్తా మ్యాచ్ సందర్భంగా టీవీ యాంకర్ ప్రశాంతి రచ్చరచ్చ చేసింది. తన స్నేహితులు ప్రియా, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్తో కలిసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. ఈ సందర్భంగా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా వారు ప్రవర్తించారు. ఆమె పక్కనే మ్యాచ్ చూడడానికి వచ్చిన సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో అసభ్యంగా, దూకుడుగా ప్రవర్తించి న్యూసెన్స్ చేశారు. వీరి చేష్టలతో అసహనానికి లోనైన ఓ వీక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంతి వీరంగం చూసిన వ్యక్తి అనంతరం ఆమెపై, ఆమె సహకరించిన ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. తనను మ్యాచ్ చూడకుండా నానా రకాలుగా హింసించారని, హేళన చేశారని, తోసేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ప్రశాంతితో పాటు మిగతా ఐదుగురిపై ఐపీసీ 341, 188, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.